మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ పాలనలో దూసుకుపోతుంది. 100 రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని మహోజ్వల భవిత వైపు అడుగులు వేస్తుంది. 24/7 పనిచేస్తున్న ముఖ్యమంత్రిని రేవంత్ అన్నగా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజల అసలైన ఆశకిరణంగా పేరు తెచ్చుకుంటున్న రేవంత్ పాలనకు పబ్లిక్ ఫిదా అవుతున్నారు. 100 రోజుల పాలనలో గ్యారంటీలను అమలు చేస్తూ అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, కానీ కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ప్రజాప్రభుత్వాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. కొందరు ముఖ్యమంత్రులు మాత్రమే చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక పేజీని లెక్కించుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కోవలోకి వెళుతోంది. ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి నాటి వైఎస్ఆర్ పాలన గుర్తు చేస్తూ అన్ని వర్గాల ప్రశంసలను పొందుతున్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన అంతం చేసి అద్భుతమైన ప్రజాస్వామ్య పాలనను అందిస్తోంది కాంగ్రెస్ పార్టీ సర్కార్. రేవంత్ 100 రోజుల పాలన సూపర్ సక్సెస్ కావడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఎక్కడా మచ్చ కూడా లేకుండా సంపూర్ణ పారదర్శకంగా సాగిన తీరే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ పాలన దూసుకుపోతుంది. 100 రోజుల పాలనలో అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేరువైంది. 6 గ్యారంటీలు అమలు చేసి తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రేవంత్ సర్కారు చాటుతుంది. ఓవైపు పథకాలు, మరోవైపు సంక్షేమం అంటూ ముందుకు సాగుతుంది. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ అందరి మనస్సును గెలుచుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డి గారి పాలన ప్రస్తుతానికి 100 డేస్లో బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన 6 గ్యారంటీలో ఆల్మోస్ట్ 4 ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకురావాలి. చాలా వరకు గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మన కేసీఆర్ గారి పాలనలో చాలామంది చూశారు. ఏదైనా సరే పథకాలు పెట్టినా ఏది పెట్టినా చాలా పైన ఉన్న లెవెల్స్లో మాత్రము పథకాల గురించి అందరికీ అవేర్నెస్ అనేది ఉండేది. ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో ప్రతి ఒక్క స్కీమ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసిన అనేది మిడిల్ బిలో ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్ అనేది గిట్ట లేకుండా గిట్ట గ్రామాల వైజ్గా ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్క పేదవాళ్ళకి ప్రతి పథకం అందేటట్టుగా ఆంధ్రలో తీసుకున్నట్టయితే జగన్ గారు వాలంటీర్స్ పెట్టి వాళ్ళతో ప్రతిదీ కోఆర్డినేట్ చేస్తే కానీ అయ్యేంత పొజిషన్ లేదు ఆంధ్రలో. తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఏం లేదు. గవర్నమెంట్ పీపుల్ని కలుపుకొని వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నారు. గత ప్రభుత్వాలని పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు చేసేది చాలా బాగుంది. ఈ 100 డేస్ది సక్సెస్ అవుతుంది. ఇంకా కావాల్సిన ఇంకా 2 పథకాలు గిట్ట పెట్టేసి అవి గిట్ట ఇంకో 100 డేస్ లోపల పూర్తిగా జనాలకి అందేటట్టుగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ అందరి వాడిగా పేరు తెచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీం వర్క్లా పనిచేస్తూ జనమందరినీ ఆకట్టుకుంటుంది రేవంత్ రెడ్డి టీం. రేవంత్తో పాటు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలతో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూనే పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. అందుకే గడీలా పాలనకు తెరదించి ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ సర్కారు అసలు సిసలైన ప్రజాపాలనని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పని మడమ తిప్పని నిర్ణయాలతో
హామీలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ ను సబ్బండ వర్గాల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మేము అతను పెట్టిన ఫ్రీ బస్సులనే కాలేజ్కి ఫ్రీగా వెళ్తున్నాం, మంచిగా చదువుకుంటున్నాం. అతను పెట్టిన గ్యాస్కి ఫ్రీ 5500 ఇచ్చింది కదా, అందువల్ల మాకు యూస్ఫుల్ అవుతుంది. చాలా మంది పేదవాళ్ళకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది బస్సు గ్యాస్. అతను అమలు చేసే ప్రతి ఒక్క స్కీమ్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ రేవంత్. యావత్తు తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ సర్కారు 100 రోజుల కింద కొనుగు తీరింది. రేవంత్ హయాంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమం అభివృద్ధే తన ఎజెండగా ముందుకు సాగుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో తోడు నీడిగా కొండంత అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పాలన ఎప్పుడైనా చాలా మెరుగ్గా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. గత కేసీఆర్ పరిపాలనలో లైక్ వాళ్ళు దోచుకునే వాళ్ళ కుటుంబం దోచుకునేదే ఉంది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. రేవంత్ వచ్చిన తర్వాత పర్టికులర్గా లేడీస్కి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయింది. ఉచిత బస్సులు పెట్టడం వల్ల ప్లస్ వంట గ్యాస్ 500 రూపాయలకి ఇస్తున్నాడు ఇప్పుడు. సో అది మహిళలకు చాలా ఎంతో ఆనందకరమైన విషయం అది. అండ్ రాను మళ్ళీ ఎన్నో పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తాయని మనకు నమ్మకం ఉంది. ఎందుకంటే గత పరిపాలన కూడా లైక్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మనకు 108 ఉచిత రైతు బీమా ఇవన్నీ వచ్చినాయి. సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా అంటే లైక్ చిన్న స్టేజ్ నుంచి వచ్చాడు, ప్రతి ఒక్కటి తెలుసు. అండ్ అతనికి సపోర్ట్గా చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు సపోర్ట్గా. సో అందరి సహకారాలతో ఆయన మంచిగా పరిపాలన చేస్తారని అనుకుంటున్నాను. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను తొలగించడంతో తెలంగాణలో అసలైన ప్రజాపాలన మొదలైంది. ఏ ప్రగతి భవన్లో సామాన్యులకు ఎంట్రీ దక్కలేదు, అదే ఇప్పుడు మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్గా మారింది. ప్రజావాణి పేరుతో ప్రజలందరూ తమ కష్టాలు చెప్పుకునే సరైన వేదికను ప్రభుత్వం కల్పించింది. ప్రతి వారంలో 2 రోజులు ప్రజలు తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. ప్రజాపాలనలో ఇదొక చారిత్రాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. గ్యారంటీల అమలు కష్టమేనన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది రేవంత్ సర్కార్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా నిరంతరం ఆయన కృషి చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలోని 13 హామీల్లో ఇప్పటికే 5 ప్రారంభం కాగా మరిన్ని పథకాలు అమలుకు ప్రభుత్వం అద్భుతమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టగానే 28 నుంచి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కాంగ్రెస్ పార్టీ సర్కారు కల్పించింది. ఇప్పటికే దాదాపుగా 23 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది సర్కార్. మహాలక్ష్మి పథకంలో కేవలం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులకు 0 బిల్లు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. 22,500 కోట్ల రూపాయలతో 450,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది సర్కార్. ఇక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరయ్యాయి. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం. గూడు లేని వారికి ప్రభుత్వ స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజమే, తెలంగాణ ఇప్పుడే వచ్చింది మేడం, ఇప్పుడే వచ్చింది. సోనియా గాంధీ వారు ఆ రాత్రి వేల కొద్ది మంది అక్కడ అవనవీరు చచ్చిపోయిన తర్వాత ఈ కేసీఆర్ నేను దళితునికి ఇస్తానని చెప్పి దళితుని ఇవ్వకుండా మోసం చేసి 10 సంవత్సరాలు మన తెలంగాణను అస్తవిస్త నష్ట పరిహారం చేసి పడేశారు.
ఇలాంటి మాజీ సీఎంలు ఎప్పుడు రావద్దు, ఉండకూడదు. ఇప్పుడు వచ్చిన అసలు తెలంగాణ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, తెలంగాణ పాలన అదే కాంగ్రెస్ పాలన. ఇంత 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉందో అంతకన్నా ఇంకా బాగా మెరుగుపడుతుంది. రేవంత్ గారు యంగ్ డైనమిక్ సీఎం మేడం, ఇతని పరిపాలన ఎటువంటి డోకా లేదు. 6 గ్యారెంటీల పథకం కంపల్సరీ ఆయన చేసి తీరుతాడు, ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. మహిళలకు మొదటిగా ఎక్కడ ఆటో చార్జ్ వెళ్ళాలన్నా కూడా ఒక స్టేజ్ పోవాలంటే 50 రూపాయలు తీసుకుంటున్నారు. అలాంటిది ఉచిత కరెంట్, ఉచిత ఫ్రీ బస్ పాస్ అయిన తర్వాత హ్యాపీగా ఎక్కడెక్కడ యాత్రలు పోతున్నారో, ఎక్కడ పోతున్నారో, ఏం బస్సు సమయానికి ఉపయోగపడుతుంది ఫ్రీ బస్ ప్రైస్. తర్వాత నెక్స్ట్ కరెంటుది, ఇప్పటికీ ఒక 100 యూనిట్ కావాలంటే 150 యూనిట్ కాదు 1000 రూపాయలు తీసుకున్న కేసీఆర్ పరిపాలనలో, ఇప్పుడు ఫ్రీ, ఎలాంటి ఛార్జింగ్ లేదు, 200 యూనిట్ల వరకు ఫ్రీ. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆల్రెడీ 2 పథకాలు ముందు చార్జ్ చేస్తారు 6 గ్యారెంటీల్లో. ఇప్పుడు 2 గ్యారెంటీ కూడా మనం చేస్తారు, లేటెస్ట్ కూడా చేస్తారు, ఇంకా 2 గ్యారెంటీ ఉంటాయి, అది కూడా చేస్తారు. 100% కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేడం, గుడ్ గవర్నర్స్ ఇన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలకు సుమారుగా 80,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఒకవైపు పాత అప్పులకు అసలు వడ్డీ చెల్లింపులకు రాష్ట్ర స్వీయ పన్నుల వసూలలో దాదాపుగా 35% వెచ్చిస్తోంది. ప్రస్తుతం నిధులులేమి నెలకొన్నా హామీలు ఆలస్యమైనా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయటంలో హస్తం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అంతేకాదు నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కారు విజయవంతమయ్యారని అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉండడం విశేషం. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున మహాలక్ష్మి ఆర్థిక సాయం, రైతు భరోసా పేరుతో రైతులు కౌలు రైతులకు ఏటా 15,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు సాయం, వరి పంటకు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్, ఉద్యోగకారుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం, ప్రస్తుతం ఉన్న 2,016 రూపాయల పెన్షన్ను చేయూత పేరుతో నెలకు 4,000కు పెంపు, విద్యార్థులకు 500,000 రూపాయల చొప్పున విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు వంటివి రానున్న రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళుతోంది. గడిచిన 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత సిలిండర్, ఇంతకుముందున్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ 1100-1200 పీడించిన, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మరియు ఉచిత బస్సు సౌకర్యం మహిళలందరికీ నెలకు 4,000-5,000 వరకు మామూలు కూలి పని చేసుకునే మహిళలకు అందరికీ 4,000-5,000 వరకు మనకు ఆదాయం వస్తుంది కాబట్టి ఉచిత సిలిండర్ అయినా, ఉచిత బస్సు సౌకర్యం అయినా, మన ఉచిత కరెంటు నెలకు 200 యూనిట్లు వరకు ప్రతి ఇంటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యం, రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 200 యూనిట్ వరకు మాకు తెలంగాణలో ప్రతి ఇంటికి, ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాళ్ళందరికీ 200 యూనిట్లు వరకు ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈరోజు అందరూ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకు అందరూ ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. ఈ గడిచిన 100 రోజుల్లో తెలంగాణ ఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాలు ఎంతో పీడించినా కానీ ఈ 100 రోజులలో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఈ 6 గ్యారంటీలు ఏవైతున్నాయో, ఈ మహాలక్ష్మి స్కీమ్ కూడా మొన్న 11వ తారీఖు రోజు ఇచ్చిన నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కూడా మాకు అందరికీ సమానంగా ఇస్తూ అంటున్నారు. 5 లక్షల ఇల్లు 5 లక్షల రూపాయలు ఇల్లు ప్రతి పేదవాడికి చెందేలా ఇస్తాను కాబట్టి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మరియు బెల్లంపల్లి ప్రజల పక్షాన, అందరి యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన అందరికీ రేవంత్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల వివాదాలు, ఫలితాల నిలిపివేతలు, కోర్టు కేసుల్లో ఒక్కొక్కటిగా ప్రభుత్వం అధిగమిస్తోంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు భరోసానిచ్చి మాట నిలబెట్టుకుంది రేవంత్ సర్కార్.
మూడు నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు సైతం అందించింది. వీరిలో 53% మంది పురుషులు, 47% మంది మహిళలకు అవకాశం కల్పించింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, టీఎస్పీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. వీటికి అదనంగా సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలను కల్పించింది. గత ప్రభుత్వం విధ్వంసం చేస్తున్న వ్యవస్థల్లో ప్రజలు చాటి చెప్పేందుకు రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. విద్యుత్ విభాగంలో జరిగిన అవినీతి అక్రమాలు అవకతవకలను అసెంబ్లీలోనే వెల్లడించింది. ఇరిగేషన్ విభాగంపై శ్వేత పత్రాలు విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి కుంగిన పిల్లర్లను పరిశీలించింది. 8 ఏళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషికి కేంద్ర రక్షణ శాఖ స్పందించింది. కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములపై కారిడార్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న రక్షణ భూముల అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు హైదరాబాద్ టు రామగుండం రాజీవ్ రహదారిపై 2,232 కోట్ల రూపాయలతో భారీ ఎలివేటెడ్ కారిడార్కు మార్చి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలువాల్లో సమీపంలోని శంకుస్థాపన చేయడం ఈ ప్రభుత్వ పాలనకు అర్థం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజులలో ఇంచుమించుగా ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా ప్రకటించడం జరిగింది. సుమారు 200,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 40 ఉద్యోగాల వరకు మనము నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. దాన్ని ఆల్రెడీ మొన్న ఫస్ట్ నుంచి కూడా అది కూడా కార్యక్రమం తీసుకున్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మొన్న 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా 0 కరెంట్ బిల్ కూడా ఇస్తున్నాం. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం. దాన్ని కూడా ఆచరణలో పెట్టినాం. అదే రకంగా ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉంటుందని చెప్పి దాన్ని కూడా మనము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులు ప్రతి నియోజకవర్గానికి 3,500 మొదటి దఫాగా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా రానున్న రోజుల్లో కూడా మీకు ఏదైతే 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినా దాన్ని కూడా తొందరలోనే చేస్తామని కూడా చెప్తున్నాం. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన, సంబంధ వర్గాల ప్రజల పక్షాన కార్యక్రమాలు తీసుకుంటుంది. కనుక తప్పకుండా రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. 17 ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో 17లో సుమారు 12-13 తప్పకుండా ఈసారి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు కైవసం చేస్తుంది. దాని తర్వాత రానున్న ప్రతి ఎలక్షన్లో గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. ఇక హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణకు ఫరూక్ నగర్ వద్ద ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఫేజ్ 2లో మొత్తంగా 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. 2,500 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుపై టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన ప్రజలను గుర్తించి వారికి వారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 100 రోజులు ఏ విధంగా పూర్తి చేస్తా అని హామీ ఇచ్చిండో వాటికి కట్టుబడి నిజంగా పూర్తి చేసిండు. నిజంగా వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ సరికొత్త రికార్డును సాధించింది. దాదాపుగా 40,232 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 30,000 ఉద్యోగాల కల్పనకు భరోసాను తీసుకువచ్చింది. వీటితో పాటుగా 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2 త్వరలోనే ప్రారంభిస్తామని
బయో ఆసియా 2024 సదస్సులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. లక్ష కోట్ల పెట్టుబడితో 500,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసాను కల్పించడంతో పాటు వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సైతం రూపొందించడం విశేషం. నేరుగా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నంగా రైతు నష్టం కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసింది. హైదరాబాదులో ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మూసీ పునర్జీవం, పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు డిజైన్లు, ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేసింది. హైదరాబాదులో డ్రగ్స్ చలామణిపై ఉక్కుపాదం మోపింది. నార్కోటిక్స్ నియంత్రణ టీఎస్ నాబ్ను కూడా గ్రేహౌండ్స్ ఆక్టోపస్ తరహాలో పటిష్టం చేయాలని నిర్ణయించింది. సింగరేణి ఉద్యోగులకు 1,00,000 రూపాయలు ప్రమాద బీమాను వర్తింపచేయడంతో పాటు 43,000 మంది కార్మికులకు అది వర్తించేలా 1,00,000,000 రూపాయలు ప్రమాద బీమాను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ను 2050 రూపొందించింది. ఇండియన్ నావీ రాడార్ స్టేషన్, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో దేశంలో 2 VLF స్టేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 100 రోజులు పాలన ముగుస్తున్న సందర్భంగా దిగ్విజయంగా పరిపాలన అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 గ్యారంటీలను ప్రకటించినది. ఈ 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రజలకు దిగ్విజయంగా అందించడం జరిగినది. ఉదాహరణకు ఫ్రీ బస్సు మహిళలకు, మరియు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మరియు గ్యాస్ కనెక్షన్లు, మరియు పింఛన్లు, వివిధ రకాల సంక్షేమ పథకాల్లో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, ఇది ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నారు. అదేవిధంగా ఈరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా, మేనిఫెస్టోలో లేని ఈ పథకాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పేద మహిళలకు ప్రకటించడం శుభ పరిణామం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల పెన్నిధి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఆ రోజే ఇల్లు నీడ అనే పథకంతో ఆ రోజు ఇందిరాగాంధీ గారు దేశ రాజకీయాల్లో ముందుకు నడిచారు. అదే సిద్ధాంతాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఊడు గూడు అనే నినాదంతో ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 5,000 ఇల్లులు రావడం జరిగినది. గత ప్రభుత్వం మాటలకే తప్ప చేతుల్లో ఏమీ చూపెట్టలేదు. గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రావడంతో సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు చొప్పున నియోజకవర్గాల అభివృద్ధికి 1,190 కోట్ల రూపాయలు 100 రోజుల పాలనలో రేవంత్ సర్కారు కేటాయించింది. ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులు ప్రారంభించుకుంటుంది. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసుకుంది. మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలకు భూమి పూజ చేసింది. గద్దర విగ్రహం ఏర్పాటుతో పాటు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు శంకుస్థాపనతో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సైతం రూపొందించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరెన్కు 2 కోట్ల రూపాయలు పారితోషికం అందించింది ప్రభుత్వం. క్రీడాకారులు ప్రోత్సహిస్తుంది. దీంతో పాటుగా స్వయం సహాయక సంఘాలకు చేయుతుగా కొత్త కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఉర్దూ అకాడమీ ఏర్పాటుతో పాటు ఎన్ఆర్ఎస్సీతో స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఒప్పందం చేసుకుని డ్రోన్ పైలట్లకు శిక్షణ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లో ఉండే టీఎస్ను టీజీగా మార్చి తెలంగాణ వాసుల చిరకాల కోరికను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ సర్కార్.
ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా భూములకు ఉద్యోగులకు సంబంధించినవే కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి ద్వారా భూములపై హక్కులు కోల్పోయిన పేదలు రైతులకు పరిష్కారం కనుగొనడానికి నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి అధ్యయనం చేసిన ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఆర్ఓ మొదలు కలెక్టర్ స్థాయి వరకు పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. త్వరలో పలు మార్పులతో ధరణి స్థానంలో భూమాత ఉనికిలోకి రానుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కులగన్నపైన కృష్ణా జిల్లాలో తెలంగాణ నీటి వాటా తేలేంత వరకు ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీలో వేరువేరు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి అప్రూవల్ తెచ్చుకుని పడకేసిన త్రిబులార్ నిర్మాణానికి అడుగు ముందుకు వేసింది. అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనకు కాంగ్రెస్ పెద్దలు అచ్చెరువుందారు. అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ పారదర్శక పాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఫిదా అయ్యారు. ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో రేవంత్ రెడ్డి చేసి చూపిస్తూ ఉండడంతో పార్టీ పెద్దలు ఆయనపై ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇలాంటి యువ ముఖ్యమంత్రికి అన్ని విధాల అండగా ఉంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై జనమంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రిని రేవంత్ అన్నగా ప్రజలు కీర్తిస్తూ తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. నాటి వయస్సును మరిపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన పాలనను అందిస్తున్నారని మెచ్చుకుంటున్నారు. వైఎస్లా సీఎం రేవంత్ రెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతారని కీర్తిస్తున్నారు. విశ్లేషకులు కూడా రేవంత్ రెడ్డి పాలనకు 100కు 100 మార్కులు ఇస్తున్నారు. ఇది కదా అసలైన ప్రజాపాలనని ప్రశంసలు కురిపిస్తున్నారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.